ఇప్పుడు టిక్ టాక్ అనేసరికి మీరు ఓన్గా ఏమైనా ప్రొడక్షన్ స్థాపించారా ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసుకుంటే మీరు మహిళలు మహా మహారాణులు అని చెప్పి సో అలాంటి షోస్ కండక్ట్ చేశారు అవును అంటే టిక్ టాక్ వాళ్ళతో ఏమైనా స్పాన్సర్షిప్ ఏమన్నా పార్ట్నర్షిప్ ఏమన్నా నా ఓన్ గానే టిక్ టాక్ వచ్చిన తర్వాత కొంతమంది మహిళలు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ నచ్చి టిక్ టాక్ రాణులు మహారాణులు అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు అది మంచి సక్సెస్ అయింది దాని తర్వాత మోజ్ టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మోజ్ అని వచ్చింది మోజ్ యాప్లో కూడా మోజ్ మహారాణి పెట్టా దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అదే చేస్తున్నా అంటే దానివల్ల ఏమైందంటే అంటే నేను ఒక షో వల్ల వంద మంది బయటకు వస్తున్నారు వంద మంది ఇంట్లో ఉన్న టాలెంట్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సీరియల్లో చేయడం కానీ షార్ట్ ఫిల్మ్లో చేయడం కానీ వాళ్ళకంటూ ఒక కళ పూపించుకుంటారు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని బతుకుతున్నారు సరే మీరు అనుకున్నట్టుగా ఇవి చేస్తున్నారు బాగానే ఉంది సో దానికి మీకు ఆర్థికంగా అయితే ఉండాలి కదా ఆర్థికంగా దానివల్ల ఏం రాదు ఓన్లీ పేరే ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలంటే ఆ వీడియోలు ఎవరు చూడరు ఎందుకు చూడరు అంటే దాంట్లో ఏముంటుంది లేడీస్ ఇట్లా ఇట్లా అండమే డాన్స్ వేయడం కనుక ఏం చూడరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మొత్తం కాంట్రవర్సీ దేంట్లో ఇంట్లో కాంట్రవర్సీ ఉంటే అయ్యే వీడియోలు ఎగురుతాయి ఇప్పుడు బషీర్ మాస్టర్ అనే వ్యక్తి సో ఇలాంటి షోస్ కండక్ట్ చేసి చాలా డబ్బులు పోగు చేసుకుంటున్నారనేది మామూలుగా వస్తున్న మాట ఇది ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు ఎంత అంత తెలిసిపోతుందిగా నేను చేసేది చిన్న చిన్న ప్రోగ్రామ్ అంత నేను చేసేది కూడా అంత క్వాలిటీ పెట్టను నార్మల్గా చేస్తా ఒక పది మంది ఎవరైనా వచ్చి స్పాన్సర్ ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తానంటే వాళ్ళ ఫోటో వేస్తా బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ వచ్చి త్రీ డేస్ చేస్తాను త్రీ డేస్ వంద మందికి రెండు వందల మందికి భోజనాలు పెట్టాలా రెండు వందల మందికి షీల్డ్స్ ఇవ్వాలా రెండు వందల మందికి మొత్తం ఆ ఆ ఏరియాలో ఉన్న దానికి హాల్ తీసుకోవాలి రెంట్కి ఏంటి దాని తర్వాత అందరికి సన్మానం చేస్తా ఇంకోటి ఏదైనా గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తా ఎంత ఖర్చు ఉంటుంది దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి దీనికి డబ్బులు ఎలా వస్తున్నాయి స్పాన్సర్ స్పాన్సర్సే ఇప్పుడు మీరు ఉన్నారండి నేను ఓ సిచ్యువేషన్ చెప్తా సార్ నేను మోజు మహారాని చేస్తున్నా సరే నా ఫోటో నీకు ఇరవై వేలు ఇస్తాను అట్లా ఒక నలుగురు ఐదుగురు పట్టుకుని ఈవెంట్ చేయటం అంతే అంతే సో అదే డబ్బులు తీసుకొని అదే విధంగా స్పాన్సర్షిప్ పెట్టుకొని మీరు ఒక ప్రొఫెషనల్గా ఒక కొరియోగ్రఫీ చేస్తే మీకు అవకాశాలు రావంటరా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ మీద మీరు హెచ్చరించగల కారణాలు ఏంటి అంటే ఇండస్ట్రీలో ఏం చేసిన అనేది కాదు మనకి ఏందనే మనం ఫస్ట్ ఏంటంటే మనకి తెలుగు యూనియన్ కాడలేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తెలుగు యూనియన్లో డిమాండ్ ఎక్కువ అంటే కొరియోగ్రాఫర్స్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఉన్నావు నేనున్నా నీకు తెలుగు నాది బాంబే అండ్ తెలంగాణ కాడు ఇప్పుడు నేను పోయి సాంగ్ వేరే వాళ్ళని అడుగుతా అక్కడికి మీరు వస్తారు అరే వాడిని పెట్టుకున్నారు సార్ వాడు కాడలేదు లేదు లేదు అనవసరంగా మీరు కొత్త సినిమా చేస్తున్నారు ఆ సినిమా ఆగిపోద్ది వాడిని పెడితే సాంగ్ కూడా చేయనీయరు అనంటే ఫస్ట్ భయం ఎవరికైతుంది ఎవరికైతుంది ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అలానే బషీర్ మాస్టర్ అనే మనిషి తొక్కబడ్డాడు ఇది నిజంగా జరుగుతుంది అనుకోవచ్చా హండ్రెడ్ వన్ పర్సెంట్ చూడట్లేదు ఓన్లీ కంపల్సరీ అంటే టాలెంట్ ఉంది కాబట్టి పిలిపించేది అప్పుడు టాలెంట్ ఉన్నది అప్పుడు ఇవన్నీ రిస్క్ కాబా ఓకే అట్లా రిస్క్ ఎవరు తీసుకుంటారు చెప్పండి రిస్క్ పెడితే మీరు ఆల్రెడీ బాగా సంపాదించారు ఓకే సో ఆ సంపాదనతో తీసుకొచ్చి ఈ టిక్ టాక్ కావచ్చు మోజ్ అనే యాప్ కావచ్చు ఇంకేదైనా ఇతరత్ర యాప్స్ కావచ్చు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ఏంటి నేనైతే దేని మీద ఇన్వెస్ట్ చేయను సాంగ్ల మీద ఇన్వెస్ట్ చేశాను సాంగ్ల మీద ఇన్వెస్ట్ చేశా నాకు సాంగ్లలో డబ్బులు కూడా వచ్చినాయి ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి బాగా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వచ్చినాయి నాకు ఏంటంటే నేను ఎక్కువ పేరుకే ఎక్కువ పర్మిట్ ఇస్తాను డబ్బుల కంటే కూడా ఇప్పుడు వాళ్ళు చేసే తక్కువైనా ఎక్కువ పేరు రావాలి దానివల్ల నాకు పేరు వచ్చింది ఒక వంద మంది నూట యాభై మంది లేడీస్ బషీర్ మాస్టర్ నాకు హెల్ప్ చేశాడు బషీర్ మాస్టర్ హెల్ప్ అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది నేను అదే కావాలి